సాంప్రదాయ వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా కొందరు రైతులు పూల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటల వలె కాకుండా పూలకు పండగ సీజన్లలో డిమాండ్ ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని బంతిపూల సాగు చేపట్టారు తిరుపతి జిల్లాకు చెందిన ఓ రైతు. మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడంతో మంచి దిగుబడులు వచ్చాయి. ఇటు అధిక ధర పలకడంతో అధిక ఆదాయం పొందుతున్నారు. రైతులు పంటల సరళిని మార్చుతున్నారు. ఎప్పుడు వేసే పంటలు కాకుండా మార్కెట్కు అనుగుణంగా పంటలు పండిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామానికి చెందిన రైతు బాలసుబ్రహ్మణ్యం ఏటా పూల సాగు చేపట్టి మంచి దిగుబడులను సాధిస్తున్నారు. రైతు సుబ్రహ్మణ్యం పండుగల సీజన్ వస్తుందంటే చాలు, సమయానికి బంతిపూల దిగుబడి వచ్చే విధంగా సాగు చేస్తుంటారు. ఇలా ప్రతి ఏటా దసరా, దీపావళి, కార్తీక మాసంలో పూలు వచ్చే విధంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తున్నాయంటూ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి బంతి సాగు చేస్తూ ఉన్నాము. దీన్ని బంతి మొక్కలు మేము నర్సరీలో విత్తనం పెట్టి రకాలు వచ్చేసి కొన్ని రకాలు ఈస్ట్ వెస్ట్ రకం, అదేవిధంగా అశోకాయలు, అదేవిధంగా యుఎస్ కంపెనీ వారివి, మరి ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారివి కొన్ని రకాలు మా వాతావరణానికి బాగా సెట్ అయినాయి. అందులో అశోకాయలు, ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ కూడా బాగా దిగుబడి రావడం, దిగుబడి అధిక దిగుబడి ఇవ్వడం, రైతులు బాగా పండించి ఉత్సాహవంతంగా మార్కెటింగ్ చేసుకోవడం మాకు అనుకూలించింది. దాన్ని ఉద్దేశించుకుని నేను కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక ఎకరా పైబడి బంతి సాగు చేయడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా జూన్ మాసంలో వేసేముంది. 45 రోజులకి ఈ క్రాప్ రావడం జరిగింది. 45 రోజుల నుంచి మన దసరా ఇప్పటి వరకు కూడా పోయాయి. ఇప్పుడే ఎండింగ్ అయింది క్రాపు. ఈ మంచి దిగుబడి వచ్చింది. ఈ పెట్టుబడి అంతా కూడా ఈ పండగ సందర్భాల్లోనే ఎక్కువ డబ్బులు వస్తుంది అన్నమాట. అంటే సుమారుగా ఒక బంతి ఎకరా పెట్టాలంటే దాదాపు 60,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ పండగ సీజన్లోనే వస్తుంది. మిగతా అప్పుడు క్రాపుల్లో యావరేజ్ రేట్ ఉంటుంది. 20 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కూడా మార్కెట్ ఉండడం జరుగుతుంది. మిగతా అప్పుడు ఈ కోసిన ప్రతి 5 రోజులకు ఒకసారి క్రాప్ చేయడం కోయడం జరుగుతుంది. క్రాప్ కోసినప్పుడు అంతా ఎకరా నుంచి దిగుబడి దాదాపు 600 నుంచి 800 కేజీల వరకు వస్తాయి. మాకు సమీపంలో ఉండే చెన్నై మార్కెట్ కానీ, లోకల్ మార్కెట్ కానీ అందుబాటును బట్టి, మార్కెట్ని బట్టి మేము సేల్స్ చేసుకుంటున్నాం. ఈసారి అయితే మంచి దిగుబడులు వచ్చే రైతులందరూ కూడా బాగా సంతోషంగా ఉండాలని తెలియజేసుకున్నాం. దుక్కు దిన్ని అందులో ఎకరానికి 4 ట్రక్కులు పసులు ఎరువు వేసి కలయి దిన్ని, తర్వాత దాన్ని బోదులుగా తోలుకొని 2 అడుగులకు 2 అడుగులు బోదులు తోలుతామండి మేము. అంటే సాలు ఎటు చూసినా 2 అడుగులు ఉండే విధంగా మొక్కలు నాటుతాం. ఒక ఎకరానికి దాదాపు 6,000 నుంచి 7,000 మొక్కలు మధ్యలో నాటడం జరుగుతుంది. ఈ నాటిన 15 రోజుల దారి కల్టివేషన్ చేస్తాం. గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు ఉంటే తీసేస్తాం. తర్వాత డిఏపి, యూరియా వంటి ఫెర్టిలైజర్ని లైట్గా వెదజల్లడం వల్ల ఈ గ్రోత్ బాగా వస్తుంది. మొక్కలు బాగా ఎగబడతాయి. తర్వాత మళ్ళీ 25 రోజులకు మళ్ళీ ఏం చేస్తామంటే, మళ్ళీ ఒకసారి ఈ పెట్టి ఏదన్నా పెస్టిసైడ్స్, పురుగులు, ఏదన్నా శిలీంద్రనాశిన తెగుళ్ళు వచ్చినట్లయితే వాటికి మందులు స్ప్రే చేస్తామండి. ఈ రోగారు, పాస్మైటు, కాన్ఫిడోరు వంటి M45, అదేవిధంగా సాప్ వంటి మందులను కలిపి పిచికారీ చేసి ఆ తెగుళ్ళు రాకుండా నివారిస్తాము. తద్వారా మొక్కలు ఏంటంటే మంచి వేపుగా పెరిగి పొదల్లాగా తయారవుతాయి. ఒక 35 రోజుల నుంచి మొక్కలు స్టార్ట్ అయ్యి 45 రోజుల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఈ 45 రోజుల్లో వారానికి ఒకసారి వాతావరణ పరిస్థితులను బట్టి 30 నీటి తళ్ళు ఇస్తూ ఉంటాము. ఈ నీటితళ్ళు ఇవ్వడం ద్వారా మొక్కలు బాగా వేపుగా పెరిగి పూలు దిగుబడిని ఇవ్వడం మొదలవుతుంది. 50 రోజుల నుంచి మంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రతి 5 రోజులకు ఒకసారి ఈ పూలని, బాగా విచ్చిన పూలని తెంపడం, అవి బస్తాలకు వేసి మార్కెటింగ్ చేయడం, అదేవిధంగా లోకల్గా ఉండేవాళ్ళు 1-2 కేజీలు మరి కాడలతో కూడా తెంపి ఇవ్వమని కొంతమంది అడుగుతుంటారు డెకరేషన్ కోసం. రకరకాల అన్ని విధాలుగా ఎవరిని కోరిన విధంగా వాళ్ళకి ఇచ్చి మేము సేల్స్ చేసుకుంటుంటాం. దీని ద్వారా మంచి దిగుబడి, ఆదాయం కూడా మాకు వస్తూ ఉంటుంది. ఈ పూల దిగుబడి దాదాపు 45 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి 50 రోజుల నుంచి మెండుగా పూసి దాదాపు 90 రోజుల వరకు పూస్తూనే ఉంటాయి. ప్రతి 4-5 రోజులకు వస్తారు ప్రాంతంతో ఉంటాం. తర్వాత 90 రోజుల తర్వాత పూ సైజు పరిమాణం అనేది తగ్గుతుంది.
ఆ పరిమాణం తగ్గినా కూడా ఒక 20 రోజులు పోయడం జరుగుతుంది. తర్వాత పంట అయిపోవడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని మళ్ళీ కొత్త పంటకి మేము పొలాన్ని రెడీ చేస్తాం. మా ఏరియాలో సంవత్సరానికి నీళ్లు దండిగా ఉండడం వల్ల పొలం డెల్టా పొలం అయినందువల్ల ప్రతి సంవత్సరం ఈ పొలాల్లో 3 క్రాప్స్ పెడతామండి. అయితే మొత్తానికి క్రాప్స్ ఎత్తుకుంటే 13 నుంచి 15 క్రాప్స్ తీస్తాం. మొత్తం పువ్వు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 10 క్రాప్లు మాకు హెవీగా రావడం జరుగుతుంది. అంటే మంచి దిగుబడి అంటే 600 నుంచి 800 కేజీల వరకు వస్తాయి ఒక క్రాప్ ఎకరానికి. సుమారుగా ఎత్తుకుంటే కూడా 13 క్రాప్స్ ఎత్తుకుంటే కూడా 7 టన్నుల దాకా 6 నుంచి 7 టన్నుల దాకా వస్తాయి. 7 టన్నుల్లో దాదాపు మంచి పరిమాణంలో ఉండి ధర పలికిన పువ్వు శాతం వచ్చేసి 5 టన్నుల వరకు ఉంటుంది. మిగతా 2 టన్నులు యావరేజ్గా ఉంటుంది. దిగుబడి విషయానికి వస్తే అది మార్కెట్ అనేది చెప్పలేము, ఎందుకంటే అప్ అండ్ డౌన్గా ఉంటుంది. 20 ఉండొచ్చు 40 ఉండొచ్చు 50 ఉండొచ్చు 80 ఉండొచ్చు. అది మార్కెట్ అనేది మనం చెప్పలేము. మార్కెట్ని బట్టి సుమారుగా రైతు 60,000 వరకు పెట్టుబడి పెడతాం. ఈ దిగుబడి ఆదాయం విషయానికి వస్తే మార్కెట్ని బట్టి 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా తీసుకున్న రైతులు ఉన్నారు. పూల సాగు అన్నదాతకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలోనే చేతికొచ్చే ఈ పంటను ప్రణాళిక ప్రకారం సాగు చేస్తే లాభాలు ఆర్జించవచ్చని రైతు బాలసుబ్రహ్మణ్యం నిరూపిస్తున్నారు.